ఈ విధమైనటువంటి హార్మోన్లు, ఎన్నో రకాల హార్మోన్లు మన శరీరంలో స్రవించబడుతూ ఉంటాయి. ఈ హార్మోన్లను స్రవించేటటువంటి గ్రంథులను అంతర్స్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్ అని చెప్తారు. ఎందుకంటే వీటికి నాళాలు లేవు, వీటి స్రావాలు నేరుగా రక్తంలోకి స్రవించబడతా ఉన్నాయి. మన శరీరంలో చూసినట్లయితే పీయూష గ్రంథి, మన మెదడుకి అడుగు భాగంలో ఉన్నటువంటి పీయూష గ్రంథి, మెడ భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి, అలాగే మన క్లోమంలో ఉన్నటువంటి ఈ క్లోమ గ్రంథి, మన క్లోమం మన జీర్ణాశయంలో ఉన్నటువంటి క్లోమ గ్రంథి, అది క్లోమం అనేది అంతర్స్రావ గ్రంథి కింద, వినాళ గ్రంథి కింద ఉంది, నాళ ఉన్నటువంటి సాధారణ గ్రంథి కింద పనిచేస్తుంది. అంటే క్లోమరసాన్ని ఉత్పత్తి చేసినప్పుడు సాధారణ గ్రంథిలో ఉంటుంది, అందులో ఉండే ఐలెట్స్ ఆఫ్ ల్యాంగర్హాన్స్ పుట్టుకలు ఉన్నప్పుడు అది అంతర్స్రావ గ్రంథి కింద ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంది. అలాగే స్త్రీ బీజకోశాలు, పురుషుల్లో ముషకాలు, ఇవన్నీ ప్రత్యుత్పత్తి అవయవాలు అయినప్పటికీ కూడా ఇవి కూడా కొన్ని రకాల హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి కూడా అంతర్స్రావ గ్రంథులు. అలాగే కిడ్నీ పైన ఉన్నటువంటి కిడ్నీల్లో మనం చూసినట్లయితే కిడ్నీ పైన ఒక గ్రంథి కనబడుతుంది, అధివృక్క గ్రంథి. ఈ అధివృక్క గ్రంథి కూడా అడ్రినలిన్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అది పోరాట లేదా పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, పోరాడడానికి లేదా పలాయనం అంటే పారిపోవడానికి, ఈ రెండింటికి ఏదో ఒకటి చేయడానికి ఉపయోగపడేటటువంటి హార్మోను అడ్రినలిన్ అనేది కిడ్నీ పైన ఉన్నటువంటి ఈ అధివృక్క గ్రంథి నుంచి స్రవించబడతా ఉంది. ఇవి మన శరీరంలో ఉండేటటువంటి అంతఃస్రావ గ్రంథులు. ఒకసారి వీటి పేర్లు వీటి విధులు కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు గురించి తెలుసుకుందాం. మొదటగా పీయూష గ్రంథి, దీన్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్తారు. ఇంగ్లీష్లో దీన్ని పిట్యూటరీ గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుంది? మన మెదడులో అడుగు భాగంలో డయాన్సెఫలాన్లో ఉంటుంది. ఇది హైపోథాలమస్ దగ్గర ఉండేటటువంటి బఠానీ గింజ సైజు ఉండేటటువంటి చిన్ని గ్రంథి. ఇది మూడు రకాల హార్మోన్లను స్రవిస్తూ ఉంది. ఒకటి సొమాటోట్రోఫిన్, రెండవది థైరోట్రోఫిన్, మూడవది గొనాడోట్రోఫిన్. ఈ మూడు హార్మోన్లు కూడా దేని మీద ప్రభావం చూపిస్తున్నాయో చూద్దాం. మొదటిగా సొమాటోట్రోఫిన్, ఎముకల పెరుగుదల, అంటే వ్యక్తి యొక్క పెరుగుదలకి ఈ సొమాటోట్రోఫిన్ అనే హార్మోను కారణమవుతుంది. అంటే సాధారణంగా వయసు పెరిగే కొద్ది కూడా, యుక్త వయసు వచ్చేంత వరకు కూడా పెరుగుతూ ఉంటారు మనుషులు. ఈ పెరుగుదల, ఎముకల పెరుగుదలకి సొమాటోట్రోఫిన్ అనే హార్మోన్ కారణం. ఇది పీయూష గ్రంథి స్రవిస్తుంది. రెండు థైరోట్రోఫిన్, ఇది థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి వేరే థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేసి శరీరమే ప్రభావం చూపిస్తుంది, అది వేరే గ్రంథి. ఇది మాస్టర్ గ్రంథి, పీయూష గ్రంథి అనేది మాస్టర్ గ్రంథి. అంటే ఇది నేరుగా హార్మోన్ స్రవించడమే కాకుండా ఇది కొన్ని హార్మోన్లను స్రవించి శరీరంలో ఉన్న మిగిలిన గ్రంథుల్ని నియంత్రిస్తుంది. అలా నియంత్రించే గ్రంథి థైరాయిడ్. థైరాయిడ్ అనే గ్రంథి థైరోట్రోఫిన్ ద్వారా నియంత్రించబడుతుంది. తర్వాత గొనాడోట్రోఫిన్. ఈ గొనాడోట్రోఫిన్ ద్వారా గొనాడ్స్ అనేవి నియంత్రించబడతాయి. గొనాడ్స్ అంటే ఏమిటి? ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ఈ బీజకోశాలు కానీ ముషకాలు కానీ ఇవి నియంత్రించబడతాయి ఈ గొనాడోట్రోఫిన్ ద్వారా. అవి మళ్ళీ వేరే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, అవి తర్వాత చూద్దాం. రెండవది థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది ఎటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మన కంఠం భాగంలో ఉంటుంది. కంఠం భాగంలో ఉండేటటువంటి ఈ హార్మోను మన శరీరంలో జీవక్రియ రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. అంటే మన బాడీలో ఉండేటటువంటి బిఎంఆర్, బేసల్ మెటాబాలిక్ రేట్ లేదా బాడీ మెటాబాలిక్ రేట్ ఏదైతే ఉందో అది సవ్యంగా ఉండేటట్టు, మన జీవక్రియ రేటు సవ్యంగా ఉండి శరీరంలో ఉష్ణం ఉత్పత్తి అయ్యే విధంగా చేయడంలో ఈ థైరాక్సిన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఈ థైరాక్సిన్ థైరాయిడ్ హార్మోన్ ద్వారా ఉత్పత్తి చేయబడతా ఉంది. తర్వాతది స్త్రీ బీజకోశాలు. స్త్రీ బీజకోశాలు ఇవి అండాలు ఏం ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి? ఇవి రెండు హార్మోన్లను,
ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్లు స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆ వ్యవస్థ సరిగా పనిచేయడానికి అవసరమైనటువంటి ఈ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలలోని గర్భాశయం మీద వాటిపైన ఇవి ప్రభావం చూపించి అక్కడ ప్రత్యుత్పత్తిలో జరగవలసినటువంటి చర్యలను జరపడంలో సహాయపడతాయి. అంటే గర్భాశయం పెరుగుదలకి, కటివలయం పెరుగుదలకి, ఋతుచక్రం సరిగ్గా జరగటానికి, గర్భస్థ సమయంలో జరగవలసిన మార్పులు జరగటానికి, అదేవిధంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పాలు ఉత్పత్తి అవ్వడానికి మొదలైన అన్ని చర్యలకు కావలసిన మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులన్నిటికీ ఈస్ట్రోజన్, ఈ ప్రొజెస్టెరాన్ అనేవి సహకరిస్తాయి. అలాగే స్త్రీలలో ఇవన్నీ కూడా శారీరక పెరుగుదల, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ హార్మోన్ల వల్ల సంభవిస్తాయి. తర్వాత ముష్కాలు, ఇవి కూడా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి వివిధ రకాల శారీరక మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులన్నీ జరగటానికి, అలాగే వీర్యకణాల ఉత్పత్తికి, ఎటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తున్నాయి ముష్కాలు, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తున్నాయి పురుషుల్లో, టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ అనేటటువంటి ఈ హార్మోను పైన చెప్పిన అటువంటి మార్పులు, ద్వితీయ లైంగిక లక్షణాలు పురుషుల్లో, ద్వితీయ లైంగిక లక్షణాలు, వీర్యకణాలు ఇవి ఫార్మ్ అవటం, ఇవన్నీ కూడా ఈ టెస్టోస్టిరాన్ ద్వారా జరుగుతాయి. తరువాత ఇంకొక గ్రంథి అడ్రినల్. ఈ అడ్రినల్ గ్రంథి ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎడ్రినలిన్ యొక్క పనితీరు, ఇది హృదయ స్పందన పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, కన్నుపాప సైజుని పెద్దది చేయటం, వ్యాసో డిలేషన్, అలాగే మన రక్తనాళాలు గుండెకు వెళ్లే ధమని యొక్క వ్యాసార్థం పెంచడం, ఇటువంటి చర్యల్లో ఈ హార్మోను సహాయకారిగా ఉంటుంది ఎడ్రినలిన్. ఇది ఎడ్రినల్ గ్రంథి ద్వారా స్రవించబడుతుంది. ఈ అడ్రినల్ గ్రంథి మన కిడ్నీలకు పైభాగంలో ఒక టోపీ మాదిరిగా, ఒక క్యాప్ మాదిరిగా ఉంటుందని, ఇది కిడ్నీ అయినట్టయితే ఈ కిడ్నీ పైభాగంలో ఈ విధంగా ఉంటుంది, ఇది అడ్రినల్ గ్రంథి. పునశ్చరణ యాంత్రికం, దీనే మనం ఫీడ్బ్యాక్ మెకానిజం అని చెప్తాం. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏమిటి? ఇక్కడ ముందు మనం చర్చించుకున్న హార్మోన్లు ఏవైతే మన రక్తంలోకి స్రవించబడతా ఉన్నాయో ఇవి ఒక నిర్దిష్టమైన భాగంపై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభావం చూపిస్తూ ఉన్నప్పుడు కొంతవరకు మనలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రభావం అంటే వీటి యొక్క ఇది ఎంతవరకు స్రవించబడ్డాయి, ఇవి నిరంతరం స్రవించబడుతూ ఉంటే ఈ విధమైన మార్పులు మన శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటాయా? అంటే ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే గ్లూకోజ్, రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయి పెరిగింది. పెరిగినప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యింది. ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ సాధారణ స్థితికి వచ్చిందో, చక్కెర స్థాయి ఎప్పుడైతే సాధారణ స్థితికి వచ్చిందో, అప్పుడు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది లేదా ఆగిపోతుంది. అంటే ఆటోమేటిక్గా దానికి అదే తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? రక్తంలో చక్కెర స్థాయి మారినప్పుడు అది తగ్గిపోతుంది. దీన్ని మనం ఫీడ్బ్యాక్ మెకానిజం అని చెప్తున్నాం. ఈ విధంగా జరగలేదనుకోండి, రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థితికి వచ్చినప్పటికీ నిరంతరంగా ఇన్సులిన్ సరఫరా చేయబడతా ఉంటే రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా తగ్గిపోయి ఇదేమవుతుంది, ఇది వేరే పరిస్థితికి దారితీస్తుంది. హైపోగ్లైసిమిక్ కండిషన్ అంటారు, అంటే చక్కెర స్థాయి ఉండవలసిన దానికంటే తగ్గిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి ఏర్పడదు. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఎప్పుడైతే ఒక హార్మోన్ ఒక లక్ష్యంతో స్రవించబడిందో ఆ లక్ష్యం నెరవేరి అక్కడ మారినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రసాయనిక సంఘటన మారినప్పుడు తద్వారా ఆ స్రవించడం అనేది కూడా తగ్గిపోతుంది. దీన్ని మనం ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. ఇంకో ఉదాహరణగా మనం ఎడ్రినలిన్ స్రవించినప్పుడు కోపం వస్తుంది మనకి, అండ్ కోపానికి ఎడ్రినలిన్ హార్మోన్ కారణం. కోపం వచ్చింది మనకి, మెల్లిగా కోపం తగ్గుతూ ఉంది, అంటే ఎడ్రినలిన్ స్థాయి రక్తంలో తగ్గిపోయే కొద్దీ కోపం కూడా తగ్గిపోతుంది. మన శరీరంలోకి హార్మోన్లు స్రవించినప్పటికీ అది జరిగినప్పుడు, ఆ క్రియ జరిగినప్పుడు, ఆ మార్పు అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ హార్మోన్ స్రవించడం అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం ఫీడ్బ్యాక్ మెకానిజంగా చెప్తాము. మన రక్తంలో చక్కెర స్థాయి ఉంది, ఈ చక్కెర స్థాయి బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం, మనలో ఉన్న చక్కెర స్థాయి బాగా తగ్గిపోయింది, అంటే ఉండవలసిన దానికంటే తగ్గిపోయింది. 100 mg/100 ml ఉండవలసింది తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు
మన శరీరంలో మన క్లోమంలో ఇన్సులిన్ కాకుండా గ్లూకాగాన్ అనే ఇంకొక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లూకాగాన్ ఉత్పత్తి అయ్యి ఏం చేస్తూ ఉంది, ఇది చక్కెర స్థాయిని పెంచుతూ ఉంది. ఈ విధంగా ఈ ఏదైతే చక్కెర స్థాయి ఏదైతే ఉందో అది పెరగడం తగ్గడం జరిగినప్పుడు దానికి అనుగుణంగా ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ రకంగా మన శరీరంలో వివిధ జీవక్రియల యొక్క సమన్వయంలో ఈ రసాయనాలు, ఈ హార్మోన్లు అనే రసాయనాలు మనకి సహాయపడతాయి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఇంతకుముందు ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన శరీరంలో హృదయ స్పందన, శ్వాసక్రియ రేటు మొదలైనటువంటి వివిధ రకాల క్రియలు, అనియంత్రిత క్రియలు ఇవన్నీ కూడా జరగడానికి ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది సహకరిస్తూ ఉంది. అలాగే మన మెదడులోని మెడుల్లో ఆబ్లాంగట, అంటే వెనక మెదడులో ఉండేటటువంటి మెడుల్లో ఆబ్లాంగట, అలాగే స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఈ రెండు కలిసి మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి ఈ క్రియలు నిరంతరం నియంత్రణ లేకుండా వాటంతట అవే జరగవలసిన అత్యవసరమైనటువంటి చర్యలు లేదా కార్యక్రమాలు ఏమిటవి, మన శ్వాస తీసుకునే రేటు కానీ, లేకపోతే మన కంటిపాప సైజు చిన్నది పెద్దది అవ్వటం కానీ, రక్తనాళాలు వెడల్పోవటం లేదా కుచించుకుపోవడం, సంకోచం చెందటం కానీ, ఇటువంటివన్నీ కూడా మన రక్తపోటు కానీ లేదంటే మన శ్వాసక్రియ రేటు కానీ, హృదయ స్పందన, ఇవన్నీ కూడా మన శరీరంలోని మన మెదడులో ఉన్నటువంటి మెడుల్లో అబ్లాంగట, మరియు స్వయం చోదిత నాడీ వ్యవస్థ రెండింటి ద్వారా నియంత్రించబడతా ఉన్నాయి. మన శరీరంలోని ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థను ఏమేమి ఏర్పాటు చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. మన వెన్నెముకకు దగ్గరగా ఉండేటటువంటి గ్యాంగ్లియాన్లు మీరు పుస్తకంలో ఇచ్చినటువంటి పటంలో గమనించవచ్చు. వెన్నెముకకు దగ్గరగా ఉన్న గ్యాంగ్లియాన్లు అంటే కోడళ్ళు, నాడులతో కూడిన కోడళ్ళు గ్యాంగ్లియాన్లు. ఈ గ్యాంగ్లియాన్లు వెన్నుపాముకి కలవటం ద్వారా సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ వెన్నెముకకు దగ్గరగా ఉన్న గ్యాంగ్లియాన్లు వెన్నుపాముతో కలవటం ద్వారా ఏర్పడుతూ ఉంది. మెదడు గ్యాంగ్లియాన్లు అంటే మెదడులోని గ్యాంగ్లియాన్లు వెన్నుపాము చివరి నాడులు, వెన్నుపాము చివరి నాడులు మెదడులోని గ్యాంగ్లియాన్లు, ఇవి కలవడం ద్వారా సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంది. సహానుభూత పరనాడీ వ్యవస్థ, మెదడులోని గ్యాంగ్లియాన్లు వెన్నుపాము చివర పై చివర ఉన్నటువంటి ఇవి కలవడం ద్వారా సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఈ సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అంటే ఇది ప్లస్ ఇది, ఈ రెండు కలిపి స్వయం చోదిత నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి, సహానుభూత పరనాడీ వ్యవస్థ ఉంది, అలాగే సహానుభూత నాడీ వ్యవస్థ ఉంది. ఈ రెండు కూడా ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఇక్కడ మనం చూసాం. ఇది స్వయం చోదిత నాడీ వ్యవస్థ.